ఒక సినిమా పాటల్ని పుస్తకంగా వేయాల్సిన అవసరం ఏమిటి సినిమా పాట ఎప్పుడూ సినిమాలో చూస్తూ వింటేనే బాగుంటుంది లేదు వేరే సాధనాల ద్వారా కేవలం ఆడియోగా విన్నా బాగుంటుంది మాబోటి రాసిన కావ్యం అయితే వినడానికి చూడడానికి ఏం లేదు కాబట్టి చదివితేనే బాగుంటుంది పాఠ్యం వేరు శ్రవ్యం వేరు సినిమా అనేది శ్రవ్యం దృశ్యం తప్పితే పాఠ్యం కాదు కానీ సినిమా పాటల పుస్తకాన్ని పాటలను పుస్తకంగా ఎందుకు సమగ్ర సిరివెన్నెల సమగ్ర సాహిత్యం అని ఒక సంపుటి ప్రచురించి ఇంకా ఐదారు సంపుటాలు ప్రచురించడానికి తానావారు సిరివెన్నెల కుటుంబం వారు సిద్ధపడుతున్నారంటే ఒక కవి సాహిత్యంలోని అంతర్వీక్షణని తెలియాలంటే పాటని పుస్తకం రూపంలో ప్రచురించాక పూర్తిగా చదవాలి దాన్ని అప్పుడే తెలుస్తుంది సినిమాలో ఉండగా మనకేం తెలియదు ఏదో ఎదురో ముగ్గురో గంతుతూ ఉంటారు ఈ మధ్య ఇరవై మంది కూడా గంతుతున్నారు వెనకాల బిందులు చెంబులు పట్టుకొని ఇద్దరు ప్రేమించుకోవడానికి ఎంతమంది ఎందుకో మనకు అర్థం కాదు సరే ఈ మొత్తం గంతుల్లో ఈ గొడవలో ఈ సంగీతంలో అందులో హాల్స్లో ఉండే డీటీఎస్ పెద్ద సౌండ్లో ఈ మనకేం వినపడదు ఇంకా అందులో ఏం సాహిత్యం సిరివెన్నెల సాహిత్యం ఒకటే చీపురుగట్ట సాహిత్యం ఒకటే ఏమీ తెలిసే అవకాశం లేదు ఏదో ఊరికే అందులో ఏదో ఓ పదమో అరో ఏదో తోగానో ఓ ప్రాస ఓ ప్రాస దొరికితే చప్పట్లు కొడతాం మనం కూడా లేకపోతే ఏలేస్తాం అది గొప్ప లక్షణం కదా తెలుగు వాళ్ళకి అంతే అంతకుమించి తెలియదు కానీ సీతారామశాస్త్రి గారు ఎంత లోతైన తాత్విక కవి సద్గురు శివానందమూర్తి గారు శిష్యులుగా ఆయన పొందిన అంతర్దర్శనం ఎటువంటిదని తెలియాలంటే మీరు ఈ పుస్తకం కొనుక్కొని చదవాలి ఖచ్చితంగా ఇంటి దగ్గర కేటాయించుకుని చదవాలి ఒక రామాయణానికి ఒక భాగవతానికి ఒక భారతానికి పారాయణానికి సమయం కేటాయించినట్టుగా సిర్వేనెల సీతారామ శాస్త్రి గారి మొదటి సంపుటి సహా ఐదారు సంపుటాలకి మీరు సమయం కేటాయించుకుని చదవండి తప్పనిసరిగా అద్వైత జ్ఞానం ఆత్మజ్ఞానం కలుగుతుంది సినిమా జ్ఞానం ఎలాగో కలుగుతుంది పెద్ద విషయం కాదు అజ్ఞానం నుంచి బయటపడేటువంటి అపూర్వమైన సాహిత్యాన్ని అందించాడు ఆయన చాలా లోతైన తాత్విక కవి అది తెలియాలంటే ఖచ్చితంగా అక్షరాల్లోనే చదవాలి ఇవాళ పొద్దున్న నుంచి రెండు మూడు రోజులుగా నేను చేసిన పని ఏమిటంటే ఆరు వందల ఎనభై పేజీల పుస్తకంలో ప్రతి పాట పూర్తిగా చదివాను నేను ధన్యం చేసుకున్నాను నా జీ పది నిమిష పది నిమిషాల ప్రసంగమే కదా అని ఊరికే తిప్పేసుకుని రాలేదు ఇక్కడ నిన్న మొన్న మూడు రోజులు బట్టి పుస్తకం మొత్తం ఆరు వందల ఎనభై పేజీల్లో ఉన్న ఒక్కొక్క పాట రెండు పేజీలు కూడా ఉంది కాబట్టి సుమారుగా ఆరు వందల పాటలు ఎనభై ఆరు నుంచి తొంభై రెండు వరకు ఉన్న ప్రతి పాట రకరకాల సాహిత్యాలు సినిమాల్లో ఉంటాయి మనకి తెలియదు ఏదో పెద్ద గంగ మహాసాగరం అది గంగ కాదు మహాసాగరం సాగరంలో అన్నీ ఉంటాయి రత్నాలు ఉంటాయి తిమింగళాలు ఉంటాయి నత్తకొలాలు ఉంటాయి అనేకం ఉంటాయి అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ లోతైనటువంటి తాత్విక దృష్టి కలిగిన విషయాలే నన్ను బాగా ఆకర్షిస్తే అవే ఇక్కడ నేను ప్రస్తావిస్తాను కూడా ఇంకొకటి సిరివెన్నల అడుగుబెట్టగానే సాధించిన ఘన విజయం ఏమిటంటే మరే సినిమా కవికైనా అదృష్టం దక్కిందో లేదో నాకు తెలియదు మొట్టమొదటి సినిమానే ఆయన సింగిల్ కార్డు సాధించగలిగాడు అన్ని పాటలు ఆయనే రాసి సాధారణంగా మరే రచయితకి ఇంత అవకాశం ఏ దర్శకుడు నిర్మాత ఎవరో ఎవరో ఎందుకంటే కోర్టులు పెట్టి చేసే వ్యాపారం అటువంటి సాహసాలు చేయలేరు ఓ పాట రాయండి అంటే అని మధ్యన ఇంకా కొత్త విద్య కూడా మొదలెట్టారు నాలుగు చరణాలు నలుగురు చేత రాయిస్తున్నారు బాగుందిలే అనుకోవాలి అంతేనా సరే అనేక కలిము కలిముద్రం కొద్దీ అనేక విన్యాసాలు ఉంటాయి దానికి ఏముంది అందుకని అలా కాకుండా మొత్తం సిరివెన్నలా అనే సినిమాలో ఉండే తొమ్మిది పాటలు ఆయనే రాయడం ఉంది ఇది నన్ను ఆశ్చర్యపరిచి ఏమంటే ఇంకేమైనా రెండు మూడు పాటలు ఉన్నాయా మొత్తం ఈయనే రాశారని నేను వారి సోదరుని బొద్దుని అడిగాను ఖాయం చేసుకుని మాట్లాడాలి కదండి ఏం అనుమానం లేదండి మొత్తం అని ఆయనే రాశారన్న ఇది ఘన విజయం అడుగు పెట్టగానే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టిన ఏకైక సినిమా కవి సిరివెన్న దానికి సాక్ష్యం మీకు ఇదొక్కటే కాదు ఇంకా ఎన్ని సింగిల్ కార్లు మొత్తం సినిమాలన్ని పాటలన్నీ ఆయన రాసినవి ఉన్నాయంటే ఈ పుస్తకం చూస్తే మీకు తెలుస్తుంది మామూలుగా తెలియదు అనుక్రమణిక అని రాశారు మామూలుగా మా కావ్యాలు వేస్తే పద్యానుక్రమణిక అని వేస్తాం అక్షర క్రమంలో పద్యం తొందరగా వెతుక్కోవడానికి వీలుగా ఇందులో గొప్ప పని ఏం చేశారంటే నాకు బాగా నచ్చింది సినిమానుక్రమణిక అంటే ఫలానా సినిమాలో ఏదో రుద్రమేణ సినిమాలో పాటు ఉంది అది నాకు కావాలంటే వెంటనే వెతుక్కోవచ్చు రుద్రమేణ పాటలన్నీ చోట ఉంటాయి పేజీ నంబర్లు వేసేసి వరుసగా అలాంటి సినిమానుక్రమణి కూడా ఇందులో వేశారు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఈ పుస్తకాన్ని కొని చదవాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అప్పుడు ఖచ్చితంగా అపూర్వమైన జ్ఞానం కలుగుతుంది పైగా ఆత్మవిశ్వాసం ముందు ముఖ్యం వివేకానందులు ఏం చెప్తాడు నీకు దేవుడి మీద నమ్మకం ఉందో లేదో వేరే విషయం అయ్యా నీ మీద నీకు నమ్మకం ఉంటే దేవుడి మీద నమ్మకం తర్వాత కలుగుతుంది ఖచ్చితంగా అంటాడు ఆత్మవిశ్వాసం ఉంటే పరమాత్మ విశ్వాసం అన్నం పరమాన్నం అన్నం అర్థం పరమార్థం అలాగే ఆత్మ పరమాత్మ పెద్ద తేడా ఏం లేదు సైజు పెరుగుతుంది అంతకంటే ఏం లేదు ఆత్మకి పరమాత్మ తేడా సైజు పెరగడమే అంతకంటే ఏం లేదు అందుకని ఆత్మవిశ్వాసం ఉంటే పరమాత్మ విశ్వాసం కూడా కలుగుతుంది తన పాటల ద్వారా ఆ ఆత్మవిశ్వాసాన్ని కలిగించే ప్రయత్నం చేశారు శాస్త్రి గారు అనడానికి పెద్ద ఉదాహరణ ఏమిటంటే ఎనభై ఏడులో విడుదలైనటువంటి మహర్షి చిత్రంలో పాట సాహసం నా పదం రాజసం నా రథం సాగితే ఆపడం సాధ్యమా పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా అదరణి బెదరణి ప్రవృత్తి ఒదిగిన మదగజమి మహర్షి ఇక్కడ మహర్షి అని చిత్రం పేరే ఆ పాటలో వాడి మన మహర్షుల యొక్క చిత్తశుద్ధిని పట్టుదలని చెప్పారు ఖచ్చితంగా ఎవడైనా జీవితంలో నిరాశ నిస్పృహ కలిగిన వెంటనే శీలింగి ఫేనాయ విద్మకి చున్ని కంఠాయే ధీమకి అని దానికి చూడకుండా ఈ పాట చదివితే ఖచ్చితంగా ఆత్మహత్య మానేసి ఇంకో అరవై ఏళ్ళు బతుకుతాడు కూడా అనుమానం లేదు సాహసం నా పదం రాజసం నా రథం అన్నాడు సరిగ్గా ఊరికి సాహసం కోసం పదం సా సా రా ఇలా వాటా వాడాల్సిన కర్మ మామూలు వాళ్ళకు ఉంటుంది సీతారామ శాస్త్రి గారికి ఉండదు అవసరమేం అది అయినా సాహిత్యంలో నిలబడి మహాకావ్యం రాసుకుంటే అలసాని పెద్ద మనుచరిత్ర లాంటిది మరొకటి దక్కు ఉండేది నా పోటీగా అది ఆశిస్తాడు ఖచ్చితంగా అంతటి ప్రతిభ కలిగిన వాడు కాబట్టి ఎతి కోసము ప్రాస కోసము వాడాల్సిన కర్మ ఆయనకేమీ లేదు రాజసం నా రథం రథం అంటే యుద్ధం యుద్ధం అంటే రజోగుణం అది రాజసం ఉండాల్సిందే అక్కడ సత్వగుణం ఉంటే పనికిరాదండి సాహసం ఉండాల్సిందే అంటే ఇవి ఉంటే సాధించడం ఏమైనా సాగితే దాన్ని ఆపడం సాధ్యమా అండంతో పాటుగా ఇంకో మాట చెబుతున్నారు మేము రెండోది అంటాం దానికి పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావడం కష్టమా ఎప్పుడు వ్యాపారంలో దెబ్బతి దెబ్బతిన్నా రాజకీయాల్లో దెబ్బతిన్నా సినిమా రంగంలో దెబ్బతిన్నా ఇవన్నీ దెబ్బతినడానికి బాగా కేంద్రాలు మా ప్రవచన రంగంలో ఎవరు దెబ్బతిన్నరు సుఖంగా ఉంటారు హాయిగా ఇస్తే డబ్బులు ఇస్తారు లేకపోతే వెళ్ళిపోతారు కానీ ఉన్న డబ్బులు లాక్కునే కూడా లేడు ఇక్కడ మేము పెట్టు మేము పెట్టుబడులు పెట్టక్కలేదు హాయిగా మేము బడి పెట్టక్కలేదు పెట్టుబడి పెట్టక్కలేదు సుఖంగా హాయిగా నాలుగు మాటలు చెబుతాం అన్ని విద్యల్లోకి తేలికైన విద్య ఏమిటంటే వేదాంతం దానికంటే కొంచెం కష్టమైనది ఏమిటంటే కవిత్వం దానికంటే కూడా కష్టమైనది ఏమిటంటే వ్యాకరణం వ్యాకరణం చెప్పేవాడికి కష్టం వినేవాడికి కష్టం కవిత్వం రాసేవాడికి కష్టం వినేవాడికి తా బాగా తేలిక వేదాంతం ఉందే చెప్పేవాడికి సుఖం వినేవాడికి సుఖం ఎంతసేపు అయినా చెప్పొచ్చు ఎంతసేపు ఎందుకు చెప్పామంటే అంత లోతుందండి అనొచ్చు ఐదు నిమిషాలు ఐదు నిమిషాల్లో మూసే ఇచ్చామంటే ఎంత చెప్పినా దండగా అనవచ్చు అందుకే మేము సుఖంగా ఈ రంగంలో కొనసాగుతున్నాం నేను కూడా ఉపాధ్యాయ వృత్తి చేసి పద్యాలు రాసి కావ్యాలు రాసి చివరికి సెటిల్మెంట్ ఎక్కడ అంటే ఇక్కడ అయ్యాము సుఖంగా తిరుగులేని వృత్తి పాపం ఆయన ఇంకా ఇబ్బంది అయిన వృత్తి ఒకసారి దొరికితే పాటలు ఒకసారి దొరకవు కదా ఇంత ఇబ్బందులు నిజంగా ఆయనకు ఆయన చెప్పుకున్నది లేక ఇతర కవులకి దర్శకులకి అందరికీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పిన మాట అనిపించదు పౌరుషం నీ ఆయుధం ఊరికే వాడ చుట్టూ వెడ చుట్టూ తిరిగి దేవీలాడి నిర్మాత కనపడగానే దండం పెట్టి దర్శకుడు కనపడగానే దండం పెట్టి వీళ్ళ ఇంట్లో మానవరాలు అన్నప్రాసనకు ఆయన్ని పిలిచి ఆయన ఇంట్లో కూతురు భారశాలకి ఈయనవే ఇంత దరిద్రం అక్కర్లేదండి ప్రతిపరకు ఒకడు లిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి ప్రతిభ సూర్యోదయం ప్రతిభ సూర్యోదయం నేను సినిమా రంగంలో ప్రతి ఒక్కళ్ళకి చెబుతున్నాను మీ ప్రతిభని మీరు అవకాశం వచ్చిన చోట వ్యక్తం చేయండి మొత్తం ప్రపంచం మీ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా ఎవ్వడి పుండు పట్టు పుట్టినరోజు పండుగలకు వెళ్ళకల్లా రోజు పొద్దునే నమస్కారం వందనాలని పెట్టాల్సిన కర్మ ఏం లేదు ఇక్కడ మర్చిపోతాము పబ్లిక్ రిలేషన్స్ భగవంతుడితో రిలేషన్ ముఖ్యం ప్రతిభతో రిలేషన్ ముఖ్యం పబ్లిక్ రిలేషన్ ఎప్పుడూ ముఖ్యం కాదు పబ్లిక్ మన చుట్టూ తిరుగుతుంది ఖచ్చితంగా ప్రతిభ ఉంటే అది పౌరుషం ఆయుధం పౌరుషంతో ప్రయత్నించు పైగా పోరులో జీవితం కైవసం కావడం కష్టమా నిజంగా యుద్ధం చేస్తే జీవితం జీవితంతో పోరాడితే నీకు జీవితం నీకు సాధ్యం కదా నిజంగా జీవితం అంతా పోరేనండి సంసారం కూడా యుద్ధమేనండి ఖచ్చితంగా అయితే కురుక్షేత్ర యుద్ధానికి సంసారంలో యుద్ధానికి తేడా ఏమిటంటే శత్రువులతో యుద్ధం చేసినప్పుడు మనం ఎవరితోన వేరే దేశంతో యుద్ధం చేసినప్పుడు సైనికులు పరాయి సైనికులతో పగలల్లా పోరాడి రాత్రి వాళ్ళ సైనికులతో కలిపి నిద్రిస్తారు సంసారంలో ఏమిటంటే పగలల్లా ఎవరితో పోరాడమో రాత్రి కూడా వారితోనే కలిపి సైనిస్తారు అంతకంటే కురుక్షేత్ర యుద్ధం కంటే ఇదే చాలా కష్టం ఇది ఎందుకంటే ఎవరితో పోరాడమో వాళ్ళ దగ్గర కూర్చోవాలి వాళ్ళతోనే మాట్లాడాలి వాళ్ళు పట్టిందే తినాలి వాళ్ళు ఇచ్చిన డబ్బులే తీసుకోవాలి వాళ్ళు నానా పోరాటాలు చేయాలి చివరికి నమస్కారం అన్న పతిదేవుడు కాళ్ళు భర్త గారి కాళ్ళు మీడియా వాళ్ళు లేకుండా గడగలి మొత్తం మీద కడగడం ఖాయమే ఈ కాళ్ళు బహిరంగంగా గడుగుతారు భర్త కాళ్ళు కదా అని భార్య కాళ్ళు మీడియా వాళ్ళు లేకుండా కడుగుతాం అందుకంటే ఉంది ఏదైనా ఒకటే తప్పు ఇది పోరే ఇది పైగా ఎవరితో శత్రుత్వం వారితోనే చేయను ఎంత కష్టం అండి ఇది అంటే సంసారం గెలిస్తే అన్ని కష్టం అన్నీ తేలిగ్గా అవుతాయి సంగీతం ఆలోచించకుండానే అర్థం అవుతుంది సాహిత్యం ఆలోచిస్తే అర్థం అవుతుంది ఎంత ఆలోచించినా అర్థం కాదే సంసారం ఒక్కటే అటువంటి దాన్ని జయించాలంటే పౌరుషం ఆయుధం కావాలి పౌరులోని జీవితం కైవసం కావడం సాధ్యం కష్టమేం కాదు ఎలా ఉండాలి అదరని బెదరణి ప్రవృత్తి ఉండాలి ఖచ్చిత అది మద ఒదిగిన మదగజం ఈ మహర్షి అన్నాడు ఖచ్చితంగా మహర్షి తుల్యమైన సాహిత్యం ఉంది కాబట్టి ఆయన అలా అనగలిగాడు ఖచ్చితంగా ఒక మదగజం ఏదో చిన్న పీట మీద ఒదిగినట్టుగా జీవితంలో వదగాలయా ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలయ్య అప్పుడే ఇది సాధ్యం అవుతుంది అన్నాడు ఇంతే కాకుండా ఒక్క మాట నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకునేది రుద్రవీణ సినిమాలో ఆయన రాసిన పాట ఒంటరిగా ఉండి బాధపడుతున్న వాళ్ళందరినీ నిద్ర పట్టి లేపుతుండే ఎందుకు ఊరికే బాధపడతావు లేకపోయినా అంత బాధ ఉంటే ఎవరితో నా పంచుకోరాదా ఒంటరిగా దిగులు బరువు మోయకు నేస్తం ఒంటరిగా దిగులు బరువు మోయకునేస్తాం మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం కష్టం కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది దుఃఖానికి తల వంచితే తెలివికి విలువేది అన్నాడండి సీతారామ శాస్త్రి ఎంత గొప్పది ఒక కష్టం వచ్చింది అంటే మనం ఎలా భావించాలి అంటే ఆ భగవంతుడు మనని పరీక్షిస్తున్నాడు అనమాట బాగా ఒక్క పోస్తున్నప్పుడే తర్వాత వాన వస్తుందండి వాన వచ్చే ముందు బాగా ఒక్క పోస్తుంది శరీరం మీద వేసిన సెగ్గడ్డ ఉందే కురుపు అది పగిలిపోయే ముందు చాలా బాధపడుతుందండి ఖచ్చితంగా బాధపడుతుంది అంటే పగిలిపోతుంది అనమాట ఒక్క పోస్తుంది అంటే వాన వస్తుంది అనమాట పొయ్యిలో పొగ బాగా వస్తుంది అంటే ఉజ్వలంగా వండుతుంది అనమాట నీకు కష్టం వచ్చింది అంటే భగవంతుడు నేను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట ఖచ్చితంగా ఆ కష్టం ఎందుకంటే భగవంతుని పెట్టే పరిస్థితి అది ఎదుర్కొంటే రారా నా ఒళ్ళో కూర్చోరా అని అమ్మవారు పిలుస్తుందండి మరిని అటువంటి భక్తి కలిగి ఉండాలి అందుకని మదగజమి ప్రభుత్వం చూసి ఒంటరిగా ఊరికే బాధపడకు మౌనంగా కూర్చుని ఏడుస్తూ ఉంటే నేను ఇంతే నేను ఇంతే అనుకుంటే ఇబ్బంది కలిసి వచ్చేది ఏమీ లేదండి అని చెబుతూ ఆయన చాలా పౌరుషంగా దీన్ని మీరు తీసుకోండి స్వీకరించండి ఆచరించండి అని చెప్పు నలుగురితో పంచుకోండి దుఃఖం వచ్చినప్పుడు తల వంచకు తల వంచకుండా ఎదిరించి ఇంకో సరదా విషయం చెప్పి నేను సెలవు తీసుకుంటాను అది చెప్పడానికి అవకాశం నాకు ప్రవచనాల్లో రాదు ఇక్కడే వస్తుంది బలపం పట్టి భామఒో నేర్చుకుంటా ఎంత సరదా అయిన పాట అండి ప్రవచనంలో చెబుతూ ఊరుకోరు అందుకని ఇక్కడ చెప్పిస్తున్నాను సరదా అందులో ఆయన చేసిన ఒక గొప్ప ప్రయోగం నాకు బుర్ర తిరిగేలా చూసింది ఆయన మధ్యాహ్నం చూసి ఊపి ఏం కవిరా అనుకున్నాను అమహా అంటా అమ్మాడు అని కమహా ఉండేది ఎప్పుడు అన్నాడు ఆయన అమ్మహ తర్వాత కమ్మహ ఏం పడిందని చూశాను నేను పుస్తకంలో కమ్మహ అని మీరు మామూలుగా మాట రాస్తే కకారం రాసి మకారద్వయ అకారాలు రాసి మా కింద మా రాసి హా అని రాయాలి కమ్మహ లేదా అర్థం కాదు కదా ఇంకేంటి మనం సుఖంగా అండానికి కొంతమంది సుఖంగా అంటారు కమ్మగా అనడానికి కమ్మహ అంటారు ఆ పలుకుబడే కానీ ఆయన అలా ఇది పాట కాదు అమ్ అహ అన్నారు కాబట్టి అక్షరాల్లో కమ్ అహా అంటే అమ్ అహా వరకు అచ్చులన్నీ అయిపోయాక కాగుణంతం నేర్పుతారు కాగుణంతంలో చివరొచ్చే మాటలు ఏమిటంటే కమ్ కహ అని వస్తాయి పూర్ణానుస్వరంతో కమ్ విసర్గలతో కహ వస్తుంది ఖచ్చితంగా అందుకని కమ్ అహా అని రాసి కమ్ అనే పదం ధ్వనించేలా చేసిన ఏకైక కవి సరివెన్నెల ఏకైక కవి సరివెన్నెల ఒక్క మాట చెప్పి అర నిమిషంలో సెలవు తీసుకుంటా చాలా ఉత్తేజం కలిగిస్తుంది ఒక ప్రవచనకర్త ఆధ్యాత్మిక సందేశంతో ముగించాలి బలపం పట్టుకుని భామోళ్ళు ముగిస్తే బాగుండదు మళ్ళీ రేపు మీడియాలో రాస్తారు నేను ఇది కూడా మొదలెట్టాడు జై జై గణేష జై జై గణేష అని కూలీ నెంబర్ వన్ సినిమాలు రాశారు ఆయన పాట తొంభై ఒకటి ప్రాంతాల్లో అందులో గణేషుడికి వాహనం ఎలకైతే చిట్టెలుకోవు కదా ఇంత భారం ఎలా భరిస్తున్నామంటే దానికి కారణం చెప్పాడండి ముజ్జగములు తిప్పిందిరా ముత్యమటలు కక్కిందిరా అందువల్ల ఈ వరం లభించిందిరా అన్నాడు ఆయన వినాయకుడు ముజ్జగాలు తిప్పింది ముచ్చమటలు కక్కింది అంటే నువ్వు కష్టపడి సంపాదిస్తే సాధించలేనిది లేదు పైగా ఒక ఆధ్యాత్మిక రహస్యం చెప్పి నేను సెలవు తీసుకుంటా మన పురాణ కథలు ఎంత గొప్పవో తెలుస్తే వినాయకుడు వాహనం పేరు ఎలా అనకూడదండి దానికో పేరు ఉందండి వాళ్ళ అమ్మ నాన్న దానికో పేరు పెట్టారు అనింద్యుడు దాని పేరు వినాయకుడు వాహనం పేరు అనింద్యుడు అనింద్యుడు అంటే ఎవ్వరూ నిందించే అవకాశం లేని వ్యక్తి మనం జీవితంలో ఇతరులు వేలెత్తి చూపించాల్సిన అవసరం లేకుండా బతికితే మనం భగవంతునికి వాహనం అవుతాం అది సిరివెన్నెల సందేశం అది సీతారామ శాస్త్రి పాట శరం